నగరంలో ఏటా నుమాయిష్ ఘనంగా జరుగుతుంది. ఈసారి కరోనా ఎఫెక్ట్తో దీని నిర్వహణ కన్ఫ్యూజన్ లో పడింది. జీహెచ్ఎంసీ నుంచి అనుమతి వచ్చినా మిగతా ప్రభుత్వ శాఖల నుంచి పర్మిషన్స్ రాలేదు. దీంతో జనవరి 31 వరకు ఎగ్జిబిషన్ ప్రారంభించలేమంటోంది నుమాయిష్ సొసైటీ. మార్చి నాటికైనా నుమాయిష్ స్టార్ట్ చేయడానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పనులు ప్రారంభించింది. నుమాయిష్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 40 రోజుల పాటు జరిగే అతిపెద్ద ప్రదర్శన. ఇంటీరియర్ ఉత్పత్తులు, హోమ్ డెకర్స్, లేటెస్ట్ డిజైనర్ ఫర్నిచర్, హ్యాండ్లూమ్స్, స్పెషల్ ఫుడ్స్, గేమింగ్ తో సహా అన్ని ఒకే చోట ఉండటంతో ఎగ్జిబిషన్ కి వేలాది మంది జనం వస్తుంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని ఏరియాల నుంచి వచ్చే ఉత్పత్తులు నుమాయిష్ లో దొరుకుతాయి. నవాబుల కాలం నుంచి కొనసాగుతున్న ఎగ్జిబిషన్ కి ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్తో బ్రేక్ పడింది. ఏటా జనవరి 1 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి స్టాల్స్ నిర్మాణ పనులతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ బిజీగా కనిపిస్తుంది. ఈసారి నుమాయిష్ పై కరోనా ఎఫెక్ట్ పడింది. వైరస్ ప్రభావంతో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి వచ్చినా మిగతా ప్రభుత్వ శాఖల నుంచి పర్మిషన్స్ రాకపోవడంతో నుమాయిష్ నిర్వహణ కన్ఫ్యూజన్ లో పడింది. అది 31st జనవరి దాకా రెస్ట్రిక్షన్స్ పొడిగించారు. ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నంత కాలము మేము ఎగ్జిబిషన్, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ చేయగలము. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ టు ఫాలో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసింది. ఎస్పెషలీ పోలీస్ కమిషనర్ నుంచి, జీహెచ్ఎంసీ నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, ఇట్లా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ అది ఫైర్ సర్వీసెస్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఎన్ఓసీ తీసుకుంటేనే మాకు వాళ్ళు అలౌ చేస్తారు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ చేయాలని. ఏటా అక్టోబర్ నుంచి నుమాయిష్ నిర్వహణ పనులు మొదలవుతాయి. మొదటి వారం నుంచి స్టాల్ హోల్డర్స్ అప్లికేషన్ స్వీకరణ స్టార్ట్ అవుతుంది. దాదాపు నెల తర్వాత స్టాల్స్ అలాట్మెంట్ ప్రక్రియ మొదలవుతుంది. నుమాయిష్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ, పోలీస్, హెల్త్, ఫైర్ తదితర ప్రభుత్వ శాఖల పర్మిషన్స్ తీసుకోవాలి. కానీ ఈ ఏడాది రిక్వెస్ట్ లెటర్లు ప్రభుత్వ శాఖలకు పంపినా జీహెచ్ఎంసీ మినహా మిగతా శాఖల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గవర్నమెంట్ ఎట్లా అలౌ చేయమంటే అట్లా, ఎందుకంటే ఇది ఓపెన్ స్పేస్ కదా మేడం. దీంట్లో పబ్లిక్ ఎంత లిమిట్, వాళ్ళ దగ్గర లిమిట్ అనుకున్న వాళ్ళ ఒక లిమిట్ ప్రకారం మీద పర్ అవర్లీ బేసిస్ మీరు అలౌ చేయమంటే దాని ప్రకారమే అలౌ చేస్తాము. దానికంటే ఎక్కువ వాళ్ళు పబ్లిక్ని అలౌ చేయమండి. మా గవర్నమెంట్ ఓకే అన్నాక మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసేస్తాము. ఎగ్జిబిషన్ కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ను ఎగ్జిబిషన్ సొసైటీ ఖచ్చితంగా పాటించాలి. అందువల్ల జనవరి 31 వరకు నుమాయిష్ నిర్వహించలేమంటోంది కమిటీ. ఫిబ్రవరిలో స్టాల్స్ అలాట్మెంట్ పూర్తి చేసి మార్చి 1-2 వారాల్లో ఎగ్జిబిషన్ ప్రారంభించే యోచనలో ఉంది. ఎక్కువ మంది విజిటర్స్ ఒకేసారి గ్రౌండ్ లోకి రాకుండా చర్యలు తీసుకోనున్నారు సొసైటీ నిర్వాహకులు. అవర్ బేసిస్ పై జనాన్ని లోపలికి పంపుతారు. ఏడాది ఉదయం నుంచే ఎగ్జిబిషన్ ప్రారంభించాలని నిర్ణయించారు. 79 ఏళ్ల నుంచి జనవరిలో నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతోంది. చాలా మంది వ్యాపారులు నుమాయిష్ పై ఆధారపడి బతుకుతారు. మరోవైపు నగరవాసులు కూడా ఎగ్జిబిషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అన్ని కుదిరితే మార్చిలో ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు.